నాట్యం నాట్యం అంటూ నలుగుల్లో నవ్వులు పాలు చేసుకుంది. ఇక వదిలేయండి. అసలు నువ్వెవర్రా మా నాట్యాన్ని భావాన్ని విడదీసి మాట్లాడడానికి? ఇది ఊరు పరువుకు సంబంధించిన విషయం. జరిగింది ఎలాగో మార్చలేవు, కనీసం తన జీవితాన్ని మారుతామని మా ప్రయత్నం. సితార పుట్టింది నాట్యం కోసమే. తనని అనవసరంగా పక్కతో పట్టించకండి. ఏం చేస్తున్నావు సితార నువ్వు? కాదంబరి కథ చేయొద్దు అని చెప్పాను కదా. వదిలేయటానికి మీరు ఆ కథ ఎంచుకోలేదు, ఆ కథే మిమ్మల్ని ఎంచుకుంది. ఆ కాదంబరియే మన ద్వారా తన కథని బయటికి తీసుకురావాలనుకుంటుంది. మనిషి లొంగేది ఆ దేవుడు కాదు, తను నమ్ముకున్న మూఢ నమ్మకానికి. అది మార్చడం ఆ దేవుడు తరం కూడా కాదు. నీ నాట్యమే నా ఆశయం నెరవేరాలన్నా, నాట్యం బ్రతకాలన్నా నా మరణం తప్పకుండా జరగాల్సిందే.